కూడా లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ద వన్ అండ్ ఓన్లీ ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు. మీ కంటపడకూడదని ఎక్కడెక్కడ నించున్నానండి. కానీ మీరు ఎక్కడున్నా సరే మీరు కంట పడుతూనే ఉన్నారు నాకు, ఎందుకంటే మీరు అంత ఆరెంజ్ కలర్ చెప్పులు వేసుకుని వచ్చారు కాబట్టి. హీ సూపర్ డ్రై. అంటే నిన్న ఫ్రైడే అన్నారు కాకపోతే ఈరోజు డ్రైడే అన్నారు, అది గుర్తుంచుకుందామని సూపర్ డ్రై వేసుకొచ్చాను. ఏదో ఈరోజు జనరల్గా వీకెండ్ అనుకుంటాం కదా, ఏ పబ్కి కాల్ చేసినా ఈరోజు డ్రైడే అన్నారు. ఏమంటే మేమేదో ఇలాంటి ఎలక్షన్స్కి ఇలాంటి డ్రైడేలో పెట్టకండి నా విజ్ఞప్తి, అందుకనే వేసుకొచ్చుకున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రిమైండర్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా చాలా ఇది, అలాగే సంక్రాంతికి ఇండస్ట్రీకి మా పవర్ ఇచ్చిన పవర్ బాబి అన్నకి థ్యాంక్ యూ అండి అందరికీ. సో కొంతమంది దర్శకులకి ఇండస్ట్రీ అవసరం, అవసరాలు లాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. సో ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని. నాగశౌర్య గారి పేరులో శౌర్యం ఉంటుంది కానీ ఆయన సినిమాల్లో సౌమ్యం ఉంటుంది. సో నాగశౌర్య గారి సినిమాలు కూడా ఇది ఊహలు గుసగుసలాడే అన్న వంటి నుంచి ఇది ఇది రుసరుసలు ఆడకుండా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని. హీరోయిన్ రాలేదనండి? హీరోయిన్ మాళవిక నాయర్ రాలేదా? వస్తుందండి. నా ట్యాక్సీ వల్ల కూడా లేట్గా వచ్చింది, సో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అప్పుడు మీరే యాంకర్. సో ఇది కూడా ఆ సెంటిమెంట్ అలా కంటిన్యూ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో విశ్వం అంతట్లోనే మంచితనం మన విశ్వప్రసాద్ గారిలోనే ఉంటుంది నిర్మాత, అలా ఇండస్ట్రీలోనే ఉన్న వివేకం అంతా పోతపోస్తే వివేక్ గారు అవుతారు. సో పీపుల్స్ మీడియా అనేది అందరికీ ఇండస్ట్రీ మీడియా అయిపోయింది. సో ఇండస్ట్రీలో వాళ్ళు ఇప్పుడు తీనే కాంబినేషన్ లేదు. సో ఈ కాంబినేషన్ సార్ మీ ఇండస్ట్రీలో డామినేషన్ కొనసాగాలి మీద కొన్నాళ్ళు పాటు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు వచ్చి 4 పంచులు అయిపోయినాయి. సో ఇప్పుడు పెద్దలు అడవశేష్ గారు ఉన్నారు, మా మారుతి గారు ఉన్నారు, మా అన్స్టాపుల్ రవణ ఉన్నాడు అక్కడ, కోన వెంకట గారు ఉన్నారు. సో వీళ్ళ సమక్షంలో ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీ మీ మాటలకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారండి, మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా వాళ్ళు వింటారు, వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బ తినవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హా, దట్ ఈస్ ఎస్కేఎన్ గారు. ఎస్, బేబీ సినిమా మంచి సక్సెస్ రావాలి, ఆనంద్ దేవరకొండతో తీసినటువంటి ఆ సినిమా సక్సెస్ఫుల్.